తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కష్టపడితేనే ప్రతి పనిలోనూ విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు. దానికి ఇది కలిసి వచ్చి అదృష్టం కలిసి వచ్చి ఒళ్ళు వరహాలు పడే పరిస్థితిగా మాత్రం లేదు. కష్టపడినటువంటి దానికి తగినట్టు ఫలితం మాత్రం తప్పకుండా వస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ వారం కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అదేవిధంగా వృత్తి విద్యల్లో ఉన్న వాళ్ళకి కూడాను సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ చాలా నిదానంగా నింపాదిగా వ్యవహరిస్తారు. అన్ని విషయాన్ని వెనక ముందు ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఏ విషయంలో కూడాను నిపుణుల సలహాలు లేనిదే మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు. బ్యాంకింగ్ వ్యవహారాలు, గణితానికి సంబంధించిన విషయాలు, అకౌంట్స్ సంబంధించిన విషయాలు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన రహస్యాలు బయటికి పోకుండా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఈ వారం ఏర్పడుతుంది. మీ సన్నిహిత బృందంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది నోరు కుదరక మీకు సంబంధించిన విషయాల్ని ఇతరుల దగ్గర మాట్లాడడం వల్ల మీకు కొంత నష్టం ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఆర్థిక పరమైన వ్యవహారాలు బాగుంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి కొనుగోలు చేయగలుగుతారు. కొన్ని రిజిస్ట్రేషన్స్ పూర్తి చేయగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. చిరకాల వాంఛ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను మన మీద ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి. మనం ఎన్నో పనులు చేయాలి అనేటువంటి విషయంలో మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వచ్చినటువంటి దానికి జరిగిన దానికి మీరు సంతోషపడరు, సంతృప్తి పడరు. మన మీద ఇంకా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా కష్టపడి మనం ఒదిగి ఉండి చక్కగా కార్యక్రమాలు చేసుకోవాలని ఇప్పుడు భావిస్తారు తప్ప వచ్చినటువంటి దానికి కూడా ఎగిరి పట్టడం అనేది ఏదైతే ఉందో అలాంటిది మాత్రం మీరు చేయరు. కుటుంబం యొక్క గౌరవాన్ని, భార్య యొక్క గౌరవాన్ని, పిల్లల గౌరవాన్ని అందరినీ కాపాడే విధంగానే మీ ప్రవర్తన ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కూడా సానుకూలపడే పరిస్థితిగా ఈ వారం ఖచ్చితంగా గోచరిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి అందుకు సంబంధించిన కార్యక్రమాలు చాలా వేగవంతంగా పూర్తవుతాయి. మానసికమైనటువంటి ఉల్లాసం కలుగుతుంది. అదేవిధంగా ఈ కన్యారాశి వారు సౌరకంకణాన్ని చేతికి ధరించాలి. అదృష్టవంతమైనటువంటి నంబరు 9. మీకు స్కై బ్లూ కలరు చాలా బాగుంటుంది. ఏదైనా పనులకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా విషయంలో ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు వెంటనే ఆలోచించకుండా సమాధానం చెప్పద్దు. ఆలోచించకుండా వాగ్దానాలు అంతకంటే చేయొద్దు. అన్ని విషయాలు కూడాను వచ్చినప్పుడు ఎదుటివాడు మాట్లాడినప్పుడు అవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పని కొంత వాయిదా వేయటం, కొంత తప్పించు తిరుగువాడు తండ్రి సుమతి అనేటువంటి పద్ధతి ప్రకారం నడుచుకోవటం వల్ల ఈ వారం మీకు లాభం చేకూరుతుంది. ఏదో ఒక విషయంలో మిమ్మల్ని ఇరికిద్దామని చెప్పని మీ మిత్రవర్గం కానీ బంధువర్గం కానీ అంతా మంచిగా ఉంటూనే పైకి అంతా నవ్వుతూనే మంచిగా ఉంటూనే ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మనోభావాన్ని గ్రహించండి. వాడు పైకి మాట్లాడుతున్న మాటలు చిరునవ్వులు ఇవి కాదు. ఆ చిరునవ్వులు వెనక దాగి ఉన్న వైషమ్యం ఏంటో దాన్ని గ్రహించండి. అది గ్రహించలేకనే చాలా విషయాలు మీరు కొన్ని కోల్పోవడం అనేది జరిగింది. కనుక మీరు ఎదుటివాడు చెప్పిన ఆశాంతం విని ఆలోచించి నిర్ణయం చెప్తానని చెప్పండి. దీనివల్ల మీకు లాభం చేకూరే పరిస్థితిగా గోచరిస్తుంది.